నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియో. గత 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి చికిత్స ఇవ్వడం జరుగుతుందండి. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే కంప్లైంట్ థైరాయిడ్ అండి. సో జనరల్గా కామన్గా దీంట్లో కూడా పేషెంట్స్ రాగానే లేదంటే పేషెంట్స్ చాలామందిలో థైరాయిడ్ అంటే ఓన్లీ ఆడవాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దా, లేడీస్లోనే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారండి. అలా కాకుండా థైరాయిడ్ అనేది లేడీస్లోనే కాదు, అది మగవారి జెంట్స్లో కూడా థైరాయిడ్ అనేది ఈ రోజుల్లో ఈ మోడర్న్ లైఫ్లో మనకి బోత్ మేల్ అండ్ ఫిమేల్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ బై దిస్ థైరాయిడ్ కంప్లైంట్. సో జనరల్గా ఈ మనకి ఈ థైరాయిడ్ కంప్లైంట్లో ఏంటంటే కామన్గా క్లినికల్గా మనకు కనిపించే కంప్లైంట్ ఏంటంటే హైపోథైరాయిడిజం అని, అంటే టీఎస్హెచ్ లెవెల్స్ పెరిగిపోవడం, అబ్నార్మల్గా పెరిగిపోవడం ఒకనొక స్టేజ్లో. అంటే ఈ థైరాయిడ్ అనేది కూడా ప్రామినెంట్గా పేషెంట్స్లో కొంతమందిలో అన్డయాగ్నోజ్డ్గా ఉండిపోతూ ఉంటుందండి. సో మెయిన్గా ఈ థైరాయిడ్ ఏదో ఒక 30-35 ఇయర్స్ వచ్చిన తర్వాత అమాంతంగా వెయిట్ పెరిగిపోవటం, లేదంటే హెయిర్ ఫాలింగ్ అవ్వటం, లేదంటే ఆడవారిలో హార్మోన్ సమస్యలు అవి రావటం, ఈ పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ అంటే డేట్స్ అవి టైం ప్రకారంగా రాకపోవటం, ఎక్స్టెన్షన్ రావటం అంటే రిపీట్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి హెయిర్ ఫాలింగ్ కానీ లేదంటే ఇందాక నేను చెప్పినప్పుడు ఒబేసిటీ ఊబకాయం కానీ ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ థైరాయిడ్ అనేది రాయటం, T3, T4, TSH రాయటం, టీఎస్హెచ్ ఏదో 10 పాయింట్స్, 15, 20 పాయింట్స్ పెరిగిపోయింది అనేది డయాగ్నోస్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో అలా కాకుండా ప్రామినెంట్గా ఇప్పుడు ఈ ఉన్న మోడర్న్ డే కండిషన్స్లో కానీ మనకుండే లైఫ్ స్టైల్ వల్ల కానీ మనకుండే స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వల్ల కానీ మనకుండే డైలీ యాక్టివిటీస్ వలన జనరల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోన్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, అంటే 30, 35 ఇయర్స్, 40 ఇయర్స్లో కాకుండా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా టీనేజర్స్ కూడా ఈ థైరాయిడ్ బారిన పడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. సో ఇదేంటంటే ఈ థైరాయిడ్ కూడా మనకి బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్ రావటం వల్ల, బాడీలో మెటబాలిజంలో డిస్టర్బెన్స్ రావటం వల్ల యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ మనకి చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ లక్షణాలు ఈ థైరాయిడ్ పేషెంట్స్ కింద డయాగ్నోస్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ అనేది కూడా ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్ ఎవరైతే 10-15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో ఆడపిల్లల్లో కూడా ఈ థైరాయిడ్ అనేది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ థైరాయిడ్ ఏంటంటే క్లినికల్గా వాళ్ళకి చిన్నపిల్లల్లో ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవటం, లేదంటే జంక్ ఫుడ్స్, ఫుడ్ హ్యాబిట్స్ మీద, లేదంటే మనకుంటే లైఫ్ స్టైల్లో మళ్ళీ రెగ్యులర్గా ఈ మొబైల్ గ్యాడ్జెట్స్ అవి వాడటం, లేదంటే అవర్స్ టుగెదర్ ఒకే సీట్లో ఒకే పొజిషన్లో కూర్చుని వాళ్ళకి బాడీలో ఎక్సర్సైజ్ అది లేకపోవడం వల్ల కూడా యంగర్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే బిలో 15-20 ఇయర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళల్లో కూడా టీఎస్హెచ్ లెవెల్ సమాంతంగా పెరిగిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు జనరల్గా కామన్గా క్వశ్చన్ అడిగేది ఏంటంటే హోమియోపతి థైరాయిడ్ పేషెంట్స్ని ఎలా ఇండివిజువల్గా ఎలా హెల్ప్ చేస్తుంది. సో ఎర్లీగా ముందే డయాగ్నోస్ చేసుకుని థైరాయిడ్ని మనం టీఎస్హెచ్ లెవెల్స్ని మనం ప్రాపర్గా ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రాపర్గా కరెక్ట్ ఎగ్జాక్ట్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు టీఎస్హెచ్ లెవెల్స్ ఎలా మనం మానిటర్ చేయాలి, మనం ఇచ్చే మెడిసిన్స్ని మనం ఇచ్చే పొటెన్షియల్ని వాళ్ళకుండే జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి, వాళ్ళకుండే శరీర తత్వాన్ని మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి కేసు అనేది మనం ప్రాపర్గా రిపెటరైజ్ చేయగలిగితే ఎగ్జాక్ట్గా మనం రెమెడీ అనేది ఎగ్జాక్ట్ పొటెన్సీ ఎగ్జాక్ట్ మెడిసిన్ మోస్ట్ సిమిలర్ రెమెడీ ప్రామినెంట్గా మనం ఒకసారి పేషెంట్ డయాగ్నోస్ చేసి ఇవ్వగలిగితే వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఈ థైరాయిడ్ కంప్లైంట్స్ని కూడా అదర్ సపోర్ట్ ఆఫ్ మెడిసిన్స్ లేకుండానే మనం ఈ టీఎస్హెచ్ లెవెల్స్ని నార్మల్గా బిలో 5 లోపు తీసుకురావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా క్లినిక్కి పేషెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక 1 or 2 ఇయర్స్ వేరే ఇతర మెడిసిన్స్ వాడటం, లేదంటే హైపవర్ ట్యాబ్లెట్స్ అవి వాడటం, అప్పుడు వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ ఈ మెడికేషన్స్ మనం తగ్గించగలమా, ఈ డోసేజెస్ మనం తగ్గించగలమా అని అడుగుతూ ఉంటారండి. అంటే నేను ఇచ్చే అడ్వైజ్ అయితే నా పేషెంట్స్కి ఏంటంటే ఒకేసారి ఒకే డోస్ ఒకే ట్యాబ్లెట్ అనేది ప్రామినెంట్గా వాళ్ళు ఏదైతే అదర్ మెడికేషన్స్ వాడతారో అది తగ్గించకుండా గ్రాడ్యువల్గా మన మెడిసిన్ యొక్క పొటెన్సీ మనం ఇచ్చే మెడిసిన్కి వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూసుకుంటూ ఫుడ్ మెడికేషన్స్, రెగ్యులర్గా డైట్, యోగా ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వాళ్ళ బాడీలో క్యాలరీస్ అవి బర్న్ అయ్యేటట్టు అంటే బర్న్ అయ్యేటట్టు అంటే ఒబేసిటీ ఉంటే ఊబకాయం ఉంటే వెయిట్ తగ్గించుకోవడం, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవి మార్చుకోవడం, జంక్ ఫుడ్స్ అవి తినకుండా వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటూ టీఎస్హెచ్ లెవెల్స్ని గ్రాడ్యువల్గా మనం అవి ఎలా తగ్గుతున్నాయి, వాళ్ళ బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది, అప్పుడు మనం గ్రాడ్యువల్గా వాళ్ళు ఏదైతే ఇతరత్ర మెడిసిన్స్ వాడుతూ ఉన్నారో అవి రెడ్యూస్ చేసుకుంటూ మన మెడిసిన్ యొక్క పొటెన్సీ పెంచుకుంటూ వెళ్తే వేరే ఇతరత్ర మెడిసిన్స్ వాళ్ళు లైఫ్ లాంగ్ వాడుకోకుండా లాంగ్ పీరియడ్ అంటే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు కంటిన్యూస్గా హోమియోపతిక్ డాక్టర్ దగ్గర ప్రాపర్ ఫాలో అప్ విత్ డాక్టర్ అడ్వైజర్స్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా ఈ హైపోథైరాయిడిజంని ఏదైతే టీఎస్హెచ్ లెవెల్స్ పెరిగిపోయినాయి వాటిని మన నార్మల్ లెవెల్స్ని మన హోమియోపతి జీసీఎస్ మెథడాలజీ ద్వారా తీసుకురావడానికి 100% ఛాన్స్ ఉంది.